మన ఇల్లు బాగుంటది, మన ఇల్లు బాగుంటది. ఆయన కూడా ఏదైనా కొంచెం చెప్తారని చెప్పాలి. ఎందుకంటే సో చూపిస్తాం మేము ముందు వచ్చేసాము. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు కొంచెం క్లియర్ ఉందండి. సో ఒకసారి ముఖం చూడగానే ఎట్లన్నా అనిపిస్తుంది, ఏడంతా గడ్డం అంటే ఎట్లనో కటింగ్ చేయాలి మళ్ళీ ఒకసారి. మీ మా పాత వాళ్ళు చెప్పాను కదా, ఒక సర్ప్రైజ్ చూస్తారు చూడండి. యాక్చువల్లీ లాస్ట్ ప్రాబ్లమ్ అనుకున్నాం మేము, బట్ ఇంత తొందరగా మీకు ఇలా చూపిస్తామని అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా అయితే ఉంది ఇద్దరికి కూడా. బట్ సర్ప్రైజ్ అయితే లాస్ట్ సర్ప్రైజ్ అంటే చాలా మంది ఏమేమో అనుకుంటారు, వద్దు కమెంట్ చేయకండి. మీద వెళ్ళి చూపిస్తాను మీకు ఏమో. రేకులు అవి దాంతో ఇల్లు కట్టబోతున్నాం. సో అట్లా అనుకోకండి, మా ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోలోనే తిని అన్నారు, బట్ నేను అన్నా మీ సపోర్ట్, దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే తొందరగా అవుతుందని. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా కట్టుకుంటాం. మళ్ళీ ఒక ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందు రావాలని అనుకుంటున్నాం. సో మా ఇంట్ అయితే చాలా ఉంది. ఇది వచ్చేసి మా ఇంట్రెంట్, ఇక్కడ మాకు ఏమంటారు దరాలు ఉంటారు, ఇక్కడ విండో, ఇక్కడ కూడా విండో పెట్టుకున్నాం కానీ వద్దనుకుంటున్నాము, క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ సైడ్ ఒక గోడ, ఇక్కడ సైడ్ ఒక గోడ, ఒకటే రూమ్ అండి, రెండు మూడు అయితే కాదు. సో ఇక్కడ కిచెన్ వస్తుంది, పొయ్యి బండ అది, ఇక్కడ బాత్రూమ్. సో మా ఇల్లు ఒకటే చిన్నగా ఉంది చాలా. ఎట్లా ఉంది మన ఇల్లు? మన ఇల్లు ఎట్లుంది? మన ఇల్లు బాగుంటది, మన ఇల్లు బాగుంటది. కట్టుకున్నాక తెలుస్తుంది, ఎట్లున్నాక తెలుస్తుంది. ఎట్లుందంటే ఇప్పుడు సగం కన్స్ట్రక్ట్ అయ్యాక నన్ను ఎట్లుందంటే ఏం చెప్పాలి. ఒకటే రూమ్ ఉంది కదా, సో దాని వల్లనే, సో ఒకటే రూమ్ ఉంది కదా దాని వల్లనే ఇవి అన్ని మీకు చూడండి. ఇలా అంతా అయిపోయినాక ఇంకొకసారి ఒక బ్లాగ్ తీసి పెడతాం మేము. సో మేము స్టార్ట్ చేసే ముందుకే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ వర్క్ లో బిజీ ఉంది. ఒక మా ఆయన కూడా అక్కడ ఇక్కడ వెళ్ళి సిమెంట్ బ్రిక్స్ ఇవి తేవడం, ఇంకా నాకు కూడా ఇంట్లో పని ఉంది, బ్లాగ్ చేయాలని చేయడం. సారీ అండి, ఏమి అనుకోకండి. సో ఇల్లు కంప్లీట్ అయినాకనైతే డైలీ కాకుండా వీక్లో 2-3 బ్లాగ్స్ చేయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను, పక్కా చేస్తాను బ్లాగ్స్. సో డిఫరెంట్గా కొత్తగా ఏదైనా చేయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను. ఏమంటాం మళ్ళీ ఇల్లు అయినాక మళ్ళీ ఒకసారి బ్లాగ్ చేద్దామా? చేద్దాం, సరే డైలీ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమో చేద్దామా వద్దా అంటున్నా? సో చూపిస్తాం, చేద్దాం, సరే డైలీ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమో చేద్దామా వద్దా అంటున్నా? సో చూపిస్తాం మీకు, ఇల్లు అయిపోయినాక కంప్లీట్ అయినాక చూపిస్తాం. మనం మీది ఏంటంటే అంతా ఏర్ వస్తుంది, ఇదేంటంటే యాప చెట్టు కింద చల్లగా ఉంటది, చల్లగా ఉంటుంది. పిల్ల కూర్చుంది ఇక్కడ మా ఇంటి దగ్గర, వాచ్మెన్ లెక్క కూర్చుంది, ఎవరైనా పంపిస్తుంది. ఆయన కూడా ఏదైనా కొంచెం చెప్తారా? ఏం చెప్పాలి ఎందుకంటే ఆయన కూడా ఏదైనా కొంచెం చెప్తారా? ఏం చెప్పాలి ఎందుకంటే ఎందుకంటే ఎట్లంటే చూడండి, మేము ఇంకా మీ సపోర్ట్ బాగా ఉంటే ఇంకా మంచిగా కట్టుకుంటాం. ఇప్పుడు అయితే ఒక 2-3 ఇయర్స్ గురించి, తర్వాత మళ్ళీ వేరేది కట్టుకోవాలి. ప్రెసెంట్ ఇప్పుడు గురించి, ఎందుకంటే మాకు కింద సరిపోతలేదు ప్లేస్, 2 రూమ్స్ అని. సో చెప్పు, ఇది వచ్చేసి టార్జన్. అమ్మో అమ్మో, టార్జన్ ఇది, ఇది వచ్చేసి ఇది పిల్లు. నేను వీడియో కూడా చేసిన మీ అందరికి తెలుసు అనుకుంటా. అది వచ్చేసి ఏది? దాని బిడ్డే పిల్లు. పిల్లు వాళ్ళ పాప ఇది, నేను అన్నాను చూపిస్తాను. ఏయ్, సో నాకు కూడా టైం అవుతుంది, లంచ్కి వచ్చిండు ఆయన. లంచ్కి వచ్చినప్పుడు వీడియో చేస్తున్నాం, టైం లేక. సో సో బాయ్ బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.